కాదు పిల్లే ఎడిటోరియల్ కాలం కొత్త పలుకు రాసుకొచ్చారు. జగన్ రెడ్డి గురించి అందరూ అనుకునేది ఒకటి, ఇప్పుడు చూస్తున్నది మరొకటి. పులివెందుల పులి అని తన వందిమాగదులతో పిలిపించుకోవడం జగన్ రెడ్డికి అమితానందాన్ని ఇస్తుంది. అయితే పరిస్థితులు అనుకూలించినప్పుడు జగన్ రెడ్డి పులి కాదు పిల్లిలా మారిపోతారని ఇప్పుడు రుజువైంది. వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు త్వరలోనే ఒక కొలిక్కి రానుండగా సీఎంపై సిబిఐ ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ల విచారణ కూడా నూతన సంవత్సరంలో ప్రారంభం కాబోతుంది. ఈ రెండు అంశాల్లో కీడును శంకిస్తున్న జగన్ రెడ్డిని వాటి నుంచి బయటపడడానికి కేంద్ర పెద్దలు మచ్చికి చేసుకునే ప్రయత్నం ముమ్మరంగా చేయడంతో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అంటే ఇష్టం లేకపోయినా సతీ సమేతంగా ఆయన్ని కలుసుకుని మరీ గతంలో జరిగినటువంటి దానికి క్షమాపణలు చెప్పారు, సారీ చెప్పుకొచ్చారు. ఢిల్లీ పెద్దల వద్ద తనకున్న సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని జస్టిస్ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాకుండా అడ్డుకోవడానికి జగన్ అండుకో ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. ఇప్పుడేం నిజానికి సారీ అని చెప్పడం చాలా చిన్న పదం. నేను చేసిన తప్పుకి సారీ అంటే సరిపోదు. కొంతమంది అప్పట్లో నన్ను తప్పుదారి పట్టించారు, వారి మాటలు నమ్మి నేను మీకు వ్యతిరేకంగా లేఖ రాశాను, పెద్ద మనసు చేసుకుని మన్నించడం జగన్ రెడ్డి సందర్భంగా జస్టిస్ రమణ్ ప్రాధాయపడినట్టు తెలిసింది. ఈ సమావేశంపై ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ జగన్ రెడ్డి నిజరూపం ఏంటో అందరికీ తేడతెల్లం కావడానికి ఉపయోగపడింది. తన కేసుల నుంచి ఉపశమనం పొందడం కోసం జగన్ రెడ్డి ఎంతకైనా దిగజారుతారని ఈ ఉదంతంతో వెల్లడైంది. వివేకానందరెడ్డి జీవించి ఉన్నప్పుడు కడప లోక్సభ స్థానం నుంచి అయితే నువ్వు లేదా నేను పోటీ చేయాలి కానీ అవినాష్ రెడ్డి పోటీ చేయడం ఏంటి అని షర్మిల వద్ద పదే పదే ప్రస్తావించేవారని తెలిసింది. అప్పట్లో షర్మిల కూడా ఈ వాదంతో ఏకీభించారని చెప్తున్నారు. అయితే జగన్ రెడ్డి మాత్రం బాబాయిని చెల్లిని కాదే వరుసకు సోదరుడైన అవినాష్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. తెలంగాణలో తాను రాజకీయంగా బలపడకుండా జగన్ రెడ్డి అడ్డుపడుతున్నారని షర్మిల ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు. 10 రోజుల క్రితం ఇడుపులపై అతిథి గృహంలో సోదరుడు జగన్ రెడ్డి తాము గొడవపడ్డారు. తెలంగాణలో నేను రాజకీయంగా బలపడకుండా అడ్డుకుంటావా, ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా నిన్ను కూడా బలహీనపరుస్తానని సోదరుని షర్మిల హెచ్చరించినట్టు సమాచారం. వివేక హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి ఎవరెవరికి ఫోన్ చేశారని సమాచారం కూడా సిబిఐ అధికారులు సేకరించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డికి కూడా అవినాష్ రెడ్డి ఫోన్ చేశారని రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ విషయంపై భారతిరెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నిస్తారో లేదో తెలియదు. అంతన్నాడు ఇంతన్నాడు గంగరాజు అన్నట్టుగా జగన్ రెడ్డి ఇప్పటిదాకా ఇచ్చింది కూడా బిల్డప్ మాత్రమే అని తేలిపోయింది. కనుక పులివెందులు పులి వంటి టైటిల్ జగన్ రెడ్డికి నప్పవు. తాను ఎంతగానో ద్వేషించిన జస్టిస్ రమణతో సమావేశం కావడం కోసం, ఆయనకు స్వాతంత్ర సత్కారాలు చేయడం కోసం జగన్ తప్పించవలసి రావడం విధి ఆడే నాటకంలో ఒక భాగం మాత్రమే. చాలా అద్భుతమైనటువంటి, సాధారణంగా మనకి ఎవరైనా కోపం ఉంటే మన ప్రత్యర్థి ఎవడైనా ఉంటే వాడిని తిట్టడం కోసం ఆడేంత ఆఫ్టర్ ఆల్ బచ్చాగాడు అని మాట్లాడుతుంటాం. అది సహజసిద్ధంగా వ్యక్తిగత గుణం. ఒక ఎడిటోరియల్ కాలంలో ఒక ఎడిటర్ గారు రాసినటువంటిది జగన్తో తనకు వ్యక్తిగత శత్రుత్వం ఉన్నది అన్న కోణంలో రాసుకొచ్చినాయి. ఇందులో ఏదైనా ఒకటైనా సరైనటువంటి రూట్లో ఆలోచించదగిందా? ఒకటి, అంతన్నాడు ఇంతన్నాడు జగన్ అనడు, జగన్ దగ్గర ఉన్న మనుషులు అంటారు జగన్ అంటాడు అనేటిది. ఆయన సంతోషపడతాడండి, ఇప్పుడు చంద్రబాబుని హీరో సార్ మీరు విజనరీ అంటే ఆయన సంతోష బాధపడతాడా, పక్కకెళ్ళి కళ్ళ మన్నీళ్ళు పెట్టుకుంటాడా, పెట్టుకోడు కదా. ఇది ఒక విచిత్రమైనటువంటి లక్షణం. అంటే ఆయన మీద ఉన్న అపారమైన ద్వేషం ఈయనకి, ఎందుకంటే ఇదివరకు ఈయన పులి అనిపించుకోవాలనుకుంటుండేవాడు, ఇప్పుడు ఆ పులి పక్కకెళ్ళిపోయేటప్పటికీ ఇది ఒకటి. రెండవది, జస్టిస్ రమణ అని రిసీవ్ చేసుకోవడం నిజం. ఎందుకు రిసీవ్ చేసుకోవాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి హోదాలో, అది కూడా తొలిసారి సొంత రాష్ట్రానికి వస్తున్నప్పుడు. కేసీఆర్ మొన్న చేశారు, మరి కేసీఆర్కి ఏ కేసులు ఉన్నాయని చెప్పి ఆయన చివరికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో నిర్మాణం కూడా చేసి ఇచ్చారు. ఆయన మరి భయపడిపోయి చేశారా తెలుగువాడు అన్నటువంటి కోణం. ఒకవేళ అలా చెయ్యకపోతే ఏమంటారు, ఎంత అహంకారమో చూడండి, న్యాయ వ్యవస్థ ఎట్టా గొడవబడతారు అని చెప్పేసి ఆహ్వానించడం తప్పైపోయింది. 1, అప్పుడు ప్రధాన న్యాయమూర్తిని వివాదంలోకి రాజకీయాల్లోకి లాగడం కాలేదు. ఇక్కడ ఆయన ప్రధాన న్యాయమూర్తిని లాగారన్నట్టు. ఇంకోటి, కేంద్ర పెద్దల్ని మెప్పించడం కోసం తహతహలాడతాడు. కేంద్ర ప్రభుత్వంతో తహతహలాడితే సోము వీర్రాజుని బీజేపీని పచ్చిబూతులు తిట్టిస్తారు వీళ్ళు. తెలుగుదేశానికి ధైర్యం చాలట్లేదు. ఇప్పుడు సోము వీర్రాజుతో వీళ్ళందరితో గొడవ పడుతుంది ఎవరు? బీజేపీతో రోజు వీళ్ళు కదా. జిన్నా టవర్ ఇష్యూనో ఇంకోటో పూర్తిగా అగ్నిస్ట్గా వెళ్తుంది. పోనీ కేంద్రంలోకి సంబంధించినంతవరకు అక్కడ బిల్లులకి సంబంధించి అయితే అదే ధోరణే అవలంబిస్తున్నారు కదా. ఏది కావాలనుకున్నప్పుడప్పుడు పాజిటివ్ది పాజిటివ్. తెలుగుదేశం కూడా మరి పాజిటివ్గానే చేసుకొస్తుంది కదా బిల్లుల విషయంలో. ఇది ఒక విచిత్రమైనటువంటి. ఇప్పుడు కేంద్ర పెద్దలు మరి కోర్టుతో చెప్పేమన్నా మార్పిస్తారా? మారతారా అప్పుడు కోర్టు వాళ్ళు ఏ కోణంలో నుంచి అంటే, ఇంకోటి షర్మిలని మళ్ళీ రెచ్చగొట్టేటువంటి కోణం, అప్పట్లో ఇట్ట అన్నాడు అట్ట అన్నాడు అని. షర్మిలకు సంబంధించినంతవరకు తెలంగాణలో జగన్ వెళ్ళి తొక్కుతున్నాడు ఆవిడ్ని, ఆవిడని రెచ్చగొట్టడం. జగన్ వెళ్ళి ఆవిడ తొక్కుతుండే, ఆవిడ ఆశించింది ఓ జనం అందరూ ఎగబడిపోయి వస్తారనుకుంది, గ్యాప్ ఉందనుకుంది. తీరా చూస్తే అక్కడ షర్మిలకి తెలంగాణలో అంత సీన్ కనబడట్లేదు. దాంతో ఆవిడ ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇప్పుడు ఆంధ్ర మీదకి రెచ్చగొట్టాలి ఆవిడ్ని. ఆ రెచ్చగొట్టడం కోసం మొన్న వెళ్ళి వార్నింగ్ ఇచ్చి వచ్చింది ఇది.
జస్టిస్ రమణ గారికి ఈయన క్షమాపణ చెప్పింది మధ్యలో ఈయనుండి వచ్చాడా, లేదు జస్టిస్ రమణ గారు ఈయనకి చెప్పారా, ఎందుకు ఆయన వివాదాల్లోకి లాగుతారు? ఆయన వాస్తవంగా నిబద్ధత కలిగినటువంటి న్యాయమూర్తిగా ప్రజలందరితో మెప్పు పొందాలనుకుంటున్నారు. ఇప్పుడు ప్రత్యేకించి ఆయన తీసుకొచ్చి సొంతానికి లాగేసుకుంటూ చెడగొడుతోంది, ఆయన పరువుని చెడగొడుతున్నటువంటిది ఈ పత్రిక. లాక్కొస్తున్నారు ఆయన్ని, ఆయన్ని జస్టిస్గా ఉండనిస్తే బాగుంటుంది, ఆయనకు ఉండేటువంటి గౌరవాన్ని చెడగొట్టకుండా ఉంటే బాగుంటుంది. రాజకీయ ఎడిటోరియల్ కాలంలో జడ్జి గారిని లాగి ఆయనని దిగజారుస్తున్నది వీళ్ళే అన్నటువంటిది, అది సొంత పైచ్యంతో లేకపోతే జగన్ మీద ద్వేషంతో అన్నటువంటిది ఇక్కడ కనబడుతుంది. లేకపోతే